దర్శకులు రామ్ గోపాల్ వర్మ గారు పూర్తి గ్రామీణ నేపథ్యంలో రసవత్తరంగా రూపొందించిన స్వచ్ఛమైన ప్రేమ కథ నాయక నాయకులుగా అంతరామాలి సుమంత్లను పరిచయం చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున గారు నిర్మించిన ప్రేమ కథ. ధనవంతుల బిడ్డ దివ్య, పేదవాడు సూరి, వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ కథ సాధారణమే అయినా దర్శకులు తెరకెక్కించిన తీరు ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. సంగీత పరంగా ఈ చిత్రం సాధించిన ఘన విజయం మాటల్లో చెప్పలేనిది. ఆల్బంలో ప్రతి పాట తేనెవుటే. మరీ ముఖ్యంగా నాయికా నాయకుల కోసం అనురాధ శ్రీరామ్ రాజేష్ కృష్ణన్లు పాడిన ఈ సుమధుర గీతం సంగీత ప్రియులను కట్టిపడేసింది. ఉత్తమ తృతీయ చిత్రం, ఉత్తమ దర్శకుడు పురస్కారాలతో పాటు మరో మూడు నందులను అందుకున్న ఆ ప్రేమ కథా చిత్రానికే మకుటాయమానమైన ఆ పాటను దినకర్ హరిప్రియల యుగళంలో విని ఆనందించండి. దేవుడు కరుణిస్తాడని వరమును కొరిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. ఒకరికి ఒకరిని ముందుగా రాసే ఉన్నదో మనసున మనసై బంధం వేసే ఉన్నదో. ఏమో ఏమైనా నీతో ఈ పైన కడదాక సాగనా. దేవుడు కరుణిస్తాడని వరమును కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని సత్యం భుజంటైతే బ్రతుకులు ప్రతి క్షణం సుఖమేక నిత్యం. పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది. ఎవరేమి అనుకున్నా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపేస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. ప్రేమనే మాటకు అర్థమే తెలియదు ఇన్నాళ్ళ వరకు. మనసులో ఉన్న అలజడి తెలియదు నిన్ను చేరే వరకు. ఎటెళ్ళేదు జీవితం నువ్వే లేకపోతే. ఎడారేదో మారేదో నువ్వే రాకపోతే. నువ్వు నీ నవ్వు నాతో లేకుంటే నేనంటూ ఉంటానా. దేవుడు కరుణిస్తాడని వరమును కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. ఒకరికి ఒకరిని ముందుగా రాసే ఉన్నదో మనసున మనసై బంధం వేసే ఉన్నదో.
ఎక్కడదాకా సాగనా దేవుడు కరుణిస్తాడని వరములు కొరిపేస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు స్వర్గం ఒకటి ఉంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు